కరోనా మహమ్మారి లాక్డౌన్ నేపథ్యంలో అన్ని వ్యాపార సంస్థలు మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో ఫోటోగ్రఫీ రంగం ప్రశ్నార్థకంగా మారింది. ఫోటోగ్రాఫర్, వీడియోగ్రాఫర్ వారి అనుబంధ సంస్థల జీవన చక్రం ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. వీటి మీద బ్రతికే జీవితాలు అగమ్య గోచరమైపోయాయి. ఎవరు సహాయం చేస్తారా అని ఎదురు చూస్తున్న తరుణంలో బెజవాడ గడ్డపై నూతనంగా ఆవిర్భవించిన బెజవాడ అవుట్డోర్ అండ్ స్టూడియోస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎత్తిరాజుల శ్రీనివాసరావు గారు నేనున్నాను అంటూ పేద ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లకు నిత్యావసర వస్తువులు, బియ్యము, కూరగాయలు ఉచితంగా పంపిణీ చేయాలని తలంచారు. దీనిని ఆచరణలో పెట్టుటకు తను ఇంకా కొంతమంది దాతల సహాయంతో 200 మంది పేద ఫోటో అండ్ వీడియోగ్రాఫర్లకు ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని 13వ తారీఖు 6/2020 ఉదయం 7 గంటలకి చేపట్టారు. ఈ కార్యక్రమానికి సాయిరాం వీడియోస్ మూర్తి గారు, ఉపేంద్ర హోమియో డాక్టర్ భాస్కర్ రావు గారు, విపిపిడబ్ల్యూ మాజీ సెక్రటరీ దేవర వెంకట్రావు గారు, అలాగే యశస్విని డిజిటల్స్ సీతారాం గారు, అలాగే బాజీ ఫోటో ఫ్రేమ్స్ అధినేత మహమ్మద్ బాజీ గారు పాల్గొని ఎంతో సహాయ సహకారాలు ఇచ్చి తోడ్పాటును అందించారు. వీరికి ఎంతో కృతజ్ఞతలు. ఇంకా ఈ కార్యక్రమం ఇంతగా జయప్రదం కావటానికి ఎత్తిరాజుల శ్రీనివాసరావు గారి ఫ్రెండ్స్ ఎంతగానో సేవలందించారు. వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు. ఆవిర్భవించిన 6 నెలలలోపే నిత్యావసర సరుకులు 2 విడతలుగా పంపిణీ చేసిన ఏకైక అసోసియేషన్ బెజవాడ అవుట్డోర్ అండ్ స్టూడియోస్ వెల్ఫేర్ అసోసియేషన్ అని సహాయం పొందిన ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపించారు. ఫోటోగ్రాఫర్లకి అంద బాస్ ఎజెండా అనే నినాదంతో బయలుదేరిన ఆ సంఘం యొక్క కార్యవర్గానికి ఈరోజు బెజవాడ అవుట్డోర్ స్టూడియోస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత
ధాన్యం, కూరగాయలు, హోమియోపతి, ఇమ్యూన్ బూస్టర్ని ఇవాళ ఇక్కడ ఫోటోగ్రాఫర్లందరూ రెండో విడత అందజేస్తున్నారు. వీళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ అసోసియేషన్ మెంబర్స్కి, ప్రెసిడెంట్, సెక్రటరీ అందరికీ కూడాను. ఇవాళ ఈ కరోనా COVID-19 మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో రెండోసారి చేయడం అనేది చాలా ఆనందంగా ఉంది. దానికి నన్ను పిలవడం అనేది వాళ్ళకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ విపత్కర పరిస్థితుల్లో మనమందరం కూడా సోషల్ డిస్టెన్స్, హైజీన్ మెయింటైన్ చేస్తూ పేదలకు సహాయం చేస్తూ ముందుకు పోవటమే. ఇది ఇప్పట్లో ఆగేలాగా కనపడట్లేదు కాబట్టి మనం మన జాగ్రత్తల్లో ఉండాలి. గవర్నమెంట్ కొంతవరకే చేయగలుగుతుంది. ప్రజలంతా కూడా చైతన్యంతో ముందుకొచ్చి వాళ్ళ వాళ్ళ అవగాహన పెంచుకొని ముందుకు సాగితే మనం దీన్ని జయించగలుగుతాము. నిన్ననే అందిన సమాచారం ప్రకారం ICMR వాళ్ళు 0.8% ఆల్రెడీ కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి తగ్గిపోయింది. అంటే 2 crores ఆఫ్ పబ్లిక్ ఇండియాలో కోవిడ్ ఎఫెక్ట్ అయ్యి తగ్గిపోయిందని చెప్పారు. అంటే వాళ్ళకి ఎలా తెలిసింది అంటే యాంటీబాడీస్, బ్లడ్లో కనుక మనం పరీక్షించినట్టయితే యాంటీబాడీస్ వాళ్ళకి దొరికినాయి. అంటే వాళ్ళకి ఆల్రెడీ ఎఫెక్ట్ అయ్యి తగ్గిపోయారు. అంటే ఏసిమ్టమాటిక్, వాళ్ళకి స్లైట్గా జలుబు, దగ్గు, జ్వరం వచ్చి తగ్గిపోయింది. అంటే ఇవాళ మనకి ఇండియన్ పబ్లిక్కి ఇమ్యూనిటీ సిస్టమ్ ఎక్కువగా ఉంది కాబట్టి మనం కోలుకోగలుగుతున్నాము. ఇన్ని కోట్ల పబ్లిక్కి హాస్పిటలైజేషను, వెంటిలేటర్స్ అనేది కూడా చాలా అసంభవం ఇండియాలో. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉంటూ దీన్ని జయించుదాం. థ్యాంక్ యూ ఈ అవకాశం ఇచ్చినందుకు. మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన బెజవాడ అవుట్డోర్ అండ్ స్టూడియోస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇబ్బందుల్లో ఉన్న ఫోటోగ్రాఫర్లకి, కొంతమందికి ఏదో విధంగా ఆదుకుందామన్న ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేయడం జరిగింది. ఇది మనం రెండో విడత చేస్తున్నామండి. మన స్నేహితులు, మన శ్రేయోభిలాషులు వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాన్ని ఈ విధంగా చేయడం జరిగింది. అట్లానే ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తూ ఈ కరోనా ఇప్పుడల్లా వదిలే ప్రసక్తి లేదు, కానీ జాగ్రత్తగా ఉంటూ మనల్ని మనం కాపాడుకుంటూ మనం ముందుకు ఉన్న లక్ష్యం అది. అట్లానే ఇలాంటి సిచ్యువేషన్స్ మళ్ళీ ఎప్పుడూ రాకూడదు అన్న ఉద్దేశంతో మనం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి టైంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మన రంగంలో నమ్ముకున్న వాళ్ళు దాదాపు 3-4 నెలల నుంచి ఎవరికీ పని లేవు, అట్లానే ప్రోగ్రామ్స్ లేవు, ఉన్నా కానీ భయంతో వెళ్ళలేకపోతున్నారు ఏం జరుగుతుందో అని చెప్పని. ఎందుకంటే వారి వారి కుటుంబాలు వారికి ముఖ్యం. ఇలాంటి టైంలో మనం కొంతమంది సహాయం ద్వారా మనం కొంత చేయడం జరిగింది, మనం వల్ల రెండోసారి చేయడం జరిగింది. ఇట్లానే ప్రతి ఒక్క అసోసియేషన్ కానీ చేయగలిగితే అందరికీ బాగుంటుంది. కలర్ ల్యాబ్ వాళ్ళు కూడా మన ద్వారానే డెవలప్మెంట్ అవుతున్నారు. వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ కస్టమర్లకు కూడా తలా కొంత సహాయం చేసి నిలబెట్టుకుంటే కస్టమర్లు లేదే మనం ఈరోజు ఎవరు లేము, సభ్యులు లేదే మనం లేము. నాయకులు నాయకులు అనుకుంటారు కానీ సభ్యులందరూ కలిస్తేనే నాయకులు అవుతారు తప్ప ఒక్కళ్ళో ఇద్దరు ఉండే నాయకులు ఎవరండి? అది ప్రతి ఒక్కళ్ళు గుర్తుంచుకోగలగాలి. అట్లానే ఈ కార్యక్రమానికి వచ్చేసిన మా డాక్టర్ భాస్కర్ గారికి, సాయిరామూర్తి గారికి, అలానే VPPWA మాజీ సెక్రటరీ శ్రీ దేవర వెంకటరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే పిలవగానే పాపం నా మాట కాదనుకుంటూ అందరూ వచ్చి ఏంటి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ముందుకొచ్చారు. మీ అందరికీ మన ఫోటోగ్రాఫర్స్ తరఫున, మా అసోసియేషన్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. బెజవాడ అవుట్డోర్ స్టూడియో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండో విడత బియ్యము, కూరగాయల పంపిణీ స్టూడియో వారు ఈ టీం అందరికీ కృతజ్ఞతలు అండి. అభినందనీయులు. ఈ COVID-19 ఇప్పటికి వచ్చి చాలా రోజులు 2 నెలలు దాటిపోయింది. దీనికి డాక్టర్ గారు చెప్పినట్టు అందరూ సోషల్ డిస్టెన్స్, ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని చేసుకోవాల్సిందని నా మనవి. ఇంకోటి ఏంటంటే ఈ స్టూడియో కానీ అవుట్డోర్ కానీ ఫోటో రంగం మీద బతికే ప్రతి ఒక్క
సభ్యులు చాలామంది ఉన్నారండి. రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ మండలాల్లో కానీ ప్రతి ఒక్కళ్ళ ఈ ప్రోగ్రామ్స్ లేక సీజన్లో మంచి టైంలో సీజన్ టైంలో ఈ కోవిడ్-19 రావటం చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా చాలామంది చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఇదేంటంటే మనకి ప్రోగ్రామ్స్ కూడా ఇక 2 సంవత్సరాలు కూడా వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే సోషల్ డిస్టెన్స్లో మ్యారేజ్ కానీ ఫంక్షన్ కానీ చేసుకునే పరిస్థితి ఉంది 20 మంది 30 మంది 50 మందితో. దానివల్ల జీవనోపాధి చాలామంది కోల్పోయారు. ఇది మీ మీడియా ద్వారా ప్రభుత్వ రంగానికి తెలియపరిచి ఏదన్నా అవకాశం ఉండి అందరికీ దర్జీలకిను నాయి బ్రాహ్మణులకి అందరికీ హెల్ప్ చేస్తున్నట్టుగా 10,000 రకంగా మా రంగానికి కూడా హెల్ప్ చేస్తే బాగుంటుందని ముఖ్యమంత్రి గారికి ఈ మీడియా ద్వారా వినియించుకుంటున్నాం. ఈ కార్యక్రమం తలపెట్టిన ప్రెసిడెంట్ సెక్రటరీకి టీం అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. ముందుగా బాస్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి ఫోటోగ్రాఫర్కి మేమున్నాం అంటూ సాయం చేస్తున్న ఈ అసోసియేషన్కి ధన్యవాదాలు. ఇలాగే మరిన్ని కార్యక్రమాలు చేయాలి. ఇప్పుడు మన అసోసియేషన్లో ఒక ఫోటోగ్రాఫర్ సభ్యత్వం తీసుకుంటున్నాయంటే అసోసియేషన్ నాకు భరోసాగా ఉంది, ఈ అసోసియేషన్కి నేను ఈ అసోసియేషన్ నాకు అండగా ఉంటుంది అనే ఉద్దేశంతోనే ఎవరైనా అసోసియేషన్ మెంబర్షిప్ తీసుకుంటారు. అలాగే ప్రతి ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ సహకరిస్తూ అసోసియేషన్ కూడా ఫోటోగ్రాఫర్లకు సహకరిస్తూ అందరూ ముందుకు సాగాలని కోరుకుంటూ మరొక్కసారి బాస్ వెల్ఫేర్ అసోసియేషన్ శ్రీనివాస్ గారికి, వాళ్ళ కమిటీ మెంబర్స్కి, అందరికీ డాక్టర్ గారికి అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన ఎత్తిరాజుల శ్రీనివాస్ గారికి ముందుగా నా అభినందనలు తెలియజేస్తూ ఈ ఫోటోగ్రఫీ ఇండస్ట్రీకి తను అనతి కాలంలోనే ఎంతో సేవలు చేస్తూ తన ఉన్నతిని అందరికీ తెలియజేస్తూ తన మానవతా దృక్పథాన్ని ఎంతోమందికి తెలియజేసేలా ఈ కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నాడు. ఇలాంటి కార్యక్రమాలు మన ఫోటోగ్రాఫర్స్కి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసి మన ఫోటోగ్రఫీ సోదరులందరికీ కూడా ఆ తోడ్పాటును ఇచ్చే విధంగా ఎత్తిరాజుల శ్రీనివాస్ గారికి ఆ భగవంతుడు చల్లని ఆశీస్సులు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చేసిన వాళ్ళు రెండవసారి చాలా గొప్ప కార్యక్రమం అండి. సాయం చేయడం అలా మన ఫోటోగ్రాఫర్లకి 200,000 రూపాయలు ఫండ్ ఉన్న ఏ ఒక్క అసోసియేషన్ వాళ్ళు ఇంతవరకు రెండోసారి మొదటిసారి చేయడానికి ఆలోచించే ఈ సమయంలో సొంత నిధులతోటి మొదటిసారి చేశారు. ఇది రెండోసారి కొంతమంది మనసున్న వారు సహాయ సహకారాలతో చేయటం జరిగిందండి. ఈ అసోసియేషన్ వారు మరిన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో చేయాలని కోరుకుంటూ నమస్తారు. ఫోటోగ్రాఫర్లకి అండా బాస్ ఎజెండా, అదే మన ఎజెండా. యశస్విని డిస్ట్రిక్ట్ సీతారాం గారు దాదాపు 450 కేజీలు కూరగాయలు మన వారికి స్పాన్సర్ చేశారు. నిజంగా ఆయన్ని అభినందిస్తున్నాం. ఇలానే ప్రతి ఒక్కరు కూడా వారందరూ వాళ్ళకి వచ్చి మన ఫోటోగ్రాఫర్లకు అండగా నిలబెడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2 నిమిషాలు మాట్లాడుతుంది కోరుతున్నాను. ఫోటోగ్రాఫర్ల సోదరుల కోసం ఏదో నాకు తోచినంతలో నేను చేసిన సాయం అంతకు మించి దీని గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఉండదు. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఈ ఫోటోగ్రఫీ రంగంలో ఈ లాక్డౌన్ కారణంగా ఎంతోమంది క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అసలు దీనివల్ల అసలు ఆదాయం కోల్పోయింది, ప్రోగ్రామ్స్లో ఏమీ లేవు. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మీరు ఒక ఫోటోగ్రాఫర్గా అసలు 350 ఫస్ట్, తర్వాత 100 కేజీ 450 కేజీలు మీరు స్పాన్సర్ చేశారు. అసలు ఏ విధంగా మీరు ఇంత కష్టకాలంలో ఒక సాటి ఫోటోగ్రాఫర్కి కూడా బాగుండాలి, వాళ్ళు ఏమి లేక అల్లాడిపోతున్నారనే ఉద్దేశంతో మీరు ఇంత స్పాన్సర్ చేశారు, ఏ విధంగా అసలు మీ మాటల్లో చెప్పాలి? ప్రత్యేకంగా మనం చేసేది ఏముందండి, నాకున్నంతలో ఏదో చేయాలనిపించి మన ఫోటోగ్రాఫర్ సోదరుల కోసం నా వంతు నేను చేశాను. ధన్యవాదాలు. మా అసోసియేషన్ తరఫున మాకు దొచ్చిన సాయం చేసాం. ఈ కరోనాలో కారణంగా ఫోటోగ్రఫీ రంగం చాలా కుదేలైపోయింది. అసలు ఇలాంటి టైంలో ఈ మీరు బెజవాడ అవుట్డోర్ స్టూడియోస్ తరఫున, వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున శ్రీనివాసరావు గారు మీరు అందులో ఏం సార్? వైస్ ప్రెసిడెంట్ గారు ఇప్పుడు మన శ్రీనివాసరావు గారి ద్వారా తరఫున మాట్లాడతారు. ఈ కరోనా నేపథ్యంలో ఫోటోగ్రఫీ రంగానికి సంబంధించిన వాళ్ళంతా చాలా అవకతవకలు, ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు చాలా ఫేస్ చేస్తున్నారు. అయితే మేము ఇది 2వ విడత మేము ఈ ఫోటోగ్రాఫర్లందరికీ, పేద ఫోటోగ్రాఫర్లందరికీ మేము ఈ సరుకులు పంపిణీ మా ప్రెసిడెంట్ గారు అయిన ఎత్తిరాజుల శ్రీనివాస్ గారి చేత ఆయన చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని మేము జయప్రదం చేసేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. 25-30 ఇయర్స్ వరకు నుంచి ఉన్నాను. సాధక బాధలన్నీ నాకు తెలుసు. ప్రోగ్రామ్స్కి వెళ్తేనే మన వాళ్ళకి అందరికి కూడా కుటుంబంగా గడవడానికి కానీ జీవనాధారం కానీ ఏదైనా ఉంటుంది.
ఈ 4 నెలల టైంలోనే చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ ఇబ్బందికరమైన పరిస్థితుల్లో వాళ్ళని ఆదుకోవడానికి ఏ సంఘాలు కానీ, వాళ్ళు ప్రింటింగ్ ఇస్తున్న ఏ కలర్ ల్యాబ్ వాళ్ళు కానీ, కెమెరాలుగా ఉంటున్న ఏ ఫోటో స్టోర్స్ వాళ్ళు కానీ ముందుకు రాకపోవడం ఇది నిజంగా బాధాకరం. వాళ్ళందరూ కూడా వచ్చి ఎవరెవరు కస్టమర్లు అయితే ఉన్నారో, ఏ ల్యాబ్ కస్టమర్లు అయితే ఉన్నారో, ఆ ల్యాబ్ వాళ్ళ వరకు నెల నెల ఒక బియ్యం బస్తా వాళ్ళకి ఇచ్చిన 3-4 నెలలు నిజంగా గడిచిపోద్ది. ఒకళ్ళ దగ్గర అడగాల్సిన అవసరంలా, ఎందుకంటే ఫోటోగ్రాఫర్లకి ఆకలేస్తున్నా కానీ ఆత్మగౌరవం ఎక్కువ, ఎవరిని అడగలేరు అలా అని చెప్పని తగ్గి ఉండలేరు. అలాంటి వాళ్ళని గుర్తించి కొంతమంది సహాయం చేయగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం. నాకు తెలిసినంతవరకు నాకున్న సర్కిల్ ప్రకారం కొంతమంది ద్వారా నేను చేసిన సహాయానికి వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. వాళ్ళ ద్వారా నేను ఇలా మన వాళ్ళ కోసం ఎంతో కష్టపడి తీసుకొని ఈరోజు నీ కార్యక్రమం చేసి మన వాళ్ళ కుటుంబాలకి ఎంతో కొంత చేయూతనిద్దామని ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేయడం జరిగింది. అట్లానే ప్రతి ఒక్కళ్ళు కూడా అలా చేస్తే బాగుంటుందని నా యొక్క అభిప్రాయం. సరిపోలు కూడా మీరు మీ వల్ల ఆదాయం చేకూరుతుంది వాళ్ళకి, వాళ్ళు కూడా మీకు ఫోటోగ్రాఫర్లు బాగుండాలని వాళ్ళు మీకు ఎంతవరకు చేయూతనిచ్చారు, దీనికి మీరు మీ సమాధానం? ఏ ఒక్క ల్యాబ్లో కూడా ముందుకు రాలేదండి. నేను యాక్చువల్గా వాళ్ళని అడగలేదు, ఎందుకంటే గ్రూపుల్లో మనం మెసేజ్లు పెడుతున్నాం, అందరికీ తెలుసు. ఒకవేళ వాళ్ళు ఆల్రెడీ గతంలో 2-3 అసోసియేషన్లకు ఏదో సహాయం చేసినట్టున్నారు, మరియు అడిగితే వాళ్ళకి ఫోటోగ్రాఫర్లకు ఇస్తారో ఎవరో తెలియదు, కానీ వాళ్ళందరూ వాళ్ళు ముందుకు వస్తుంటే కొంచెం బాగుండేది. అది వాళ్ళ విజ్ఞత వదిలేస్తున్నాం. ఇప్పుడు మనకి విజయవాడలో ఎన్ని అసోసియేషన్లు ఉన్నాయి, ఎంతవరకు ఎంతమంది ఈ పేద ఫోటోగ్రాఫర్లకి మీరు వాళ్ళు సాయం చేశారు? మీరు ఎన్నో విడత సార్ ఇప్పుడు చేసింది? 2వ విడతండి. 2వ విడత. ఇప్పుడు మీరు ఎంతవరకు ఉన్న అసోసియేషన్ వరకు వాళ్ళు ఎంతవరకు ఎన్ని విడతలు సాయం చేశారు సార్? ఉన్న ఒక అసోసియేషన్ మాత్రం ఒకసారి చేసిందండి. మొట్టమొదటిసారిగా మనమే మొదలుపెట్టాం ఈ కార్యక్రమాన్ని. ఆ రోజున దాదాపు ఒక 70 నుంచి 100 మంది వరకు మన అసోసియేషన్ సభ్యులకి, అలానే మన అసోసియేషన్లో మెంబర్షిప్ తీసుకున్న ప్రతి సభ్యుడికి ఇచ్చామండి. అట్లానే ఆల్టర్నేటివ్గా ఇంకొంతమంది ఫోన్లు చేసి ఇబ్బందికరంగా ఉంది అన్న వాళ్ళకి కూడా ఒక 20-30 మంది వరకు ఇచ్చాము ఫస్ట్ టైము. సెకండ్ టైం ఏంటంటే కొంతమంది నాకు సర్కిలేషన్లో ఉన్న స్నేహితుల ద్వారా, అలానే మా కమిటీ టీం ద్వారా కొంత మనం సేకరించి ఇంకా కొంతమంది ఇచ్చిన దానివల్ల మనం కొంత వేసుకొని దాదాపు 100 నుంచి 200 మందికి వరకు ఇవ్వడానికి మేము ప్రయత్నం చేసాము. ఇది విజయవంతమైంది. అట్లానే వాళ్ళు కూడా అలా ఇస్తే, ఎందుకంటే ఈ క్రమంలో ఫోటోగ్రాఫర్లకి కానీ వీడియోగ్రాఫర్లకు కానీ దాదాపు ఇంకో 1 సంవత్సరం దాకా ఎవరికీ పని ఉండదండి. ఏంటి ఇలాంటి టైంలో వాళ్ళు కూడా అందరూ సహకరించి నెలకు 1 బస్తా చాలు బియ్యం, ఆ బస్తా బియ్యం మనిషికి ఇస్తే చాలు, ఎవరైనా పర్లా, ఏ సంఘం వాళ్ళైనా పర్లా, వాళ్ళ మెంబర్షిప్ తీసుకున్నటువంటి సభ్యులకి ఎవరికైనా సరే వాళ్ళని ఆదుకుంటే మరింత బాగుంటుంది, మేమందరం సంతోషిస్తామని చెప్పి ఉద్దేశంతో ఈ విధంగా మీకు తెలియజేస్తున్నాం. అనే రూల్ తీసుకొచ్చింది, దీనివల్ల ఈ ఫోటోగ్రాఫీ వీడియోగ్రాఫర్లకి ఇదివరకు 4-5 ఒక్కొక్క పెళ్లికి ఏర్పాటు అయ్యేవాళ్ళు, ఇప్పుడు ఒక ఫోటోగ్రాఫర్ ఒక వీడియోగ్రాఫర్, దాంతో మిగతా వాళ్ళందరూ చాలామంది ఆల్మోస్ట్ ఖాళీ అయిపోతున్నారు. మళ్ళీ అందులోనూ కస్టమర్స్ కూడా ఫోన్లో ఈ 10 మందికి పెళ్లిలో ఫోన్లో తీసేసుకుంటే సరిపోద్దులే, ఈ ఫోటోగ్రాఫర్లకే ఎందుకు మనం డబ్బులు స్పెండ్ చేయడం అనే ఉద్దేశంలో వెళ్ళిపోయారు కస్టమర్ కూడా. ఈ విధంగా చాలామంది ఫోటోగ్రాఫర్లకే పని లేకుండా పోతుంది. ఇలా అయిపోవడం కారణం ఈ సిస్టమ్. ఇప్పుడు మీరు ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఏమన్నా మీరు మీ అసోసియేషన్ ద్వారా వెళ్ళి ప్రభుత్వాన్ని ఏమన్నా మెమరాండం ఇచ్చి ఏమన్నా అభ్యర్థించారా ఈ లాక్డౌన్ కారణంగా? గవర్నమెంట్ పరంగా మేము అసోసియేషన్ చేత దూరంగా రెఫరెండం ఇవ్వలేదండి, వేరే అసోసియేషన్లు కూడా రెఫరెండం ఇచ్చారు. ఇచ్చిన గవర్నమెంట్ నుంచి ఆదరణ వస్తుందని చెప్పేసి అనైతే మాకైతే నమ్మకం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా మెంబర్షిప్ తీసుకోమని అందరికీ ఎందుకు చెప్తాము అంటే, ఇలాంటి టైంలో ఒక యూనిటీ వస్తే అందరికీ ఏదన్నా సహాయం చేస్తానికి అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో తీసుకోమని చెబుతాం మెంబర్షిప్. ముందు మన ఫోటోగ్రాఫర్లలో ఐక్యత రావాలి, నాలోనో మీలోనో మిగతా వాళ్ళలో వస్తే కాదండి, ఫోటోగ్రాఫర్తో ఐక్యత వచ్చి ఒక యూనిటీగా ఉండి మనది అసోసియేషన్ అని చెప్పని అసోసియేషన్ని నిలబడగలిగితేనే కరెక్ట్గా ఉంటుందండి. ఎందుకంటే మనం దాదాపు ప్రోగ్రామ్స్ తీస్తే 1-2 లక్షల బిల్లులు వేసే స్థాయి కూడా ఉంది. వాళ్ళకి తెలుసు వీళ్ళు పేదవాళ్ళ ఇబ్బందుల్లో ఉన్నారా లేదా అని సంగతి తెలుసు. ఫోటోగ్రాఫర్ ఎవరో పేదవాళ్ళు కాదండి, కానీ ఇబ్బందుల్లో ఉన్నారు. అంతవరకే లాక్డౌన్ కారణంగా కరోనా వల్ల ఇబ్బందుల్లో ఉన్నారు. ఈ ఇబ్బందులు దాదాపు 1 సంవత్సరం దాకా ఉంటాయి సహజంగా. ఇలాంటి టైంలో అసోసియేషన్లు అన్నీ కలిసి ఆదుకుంటాయి కాబట్టి ఉద్దేశంతో అందరూ ఆలోచిస్తారు. మామూలప్పుడు ఎవరు కూడా అసోసియేషన్ల వంక కూడా చూడరు, కానీ ఇలాంటి టైంలో వస్తారండి. నేను వాళ్ళకి కించపరచట్లేదు, అందరూ కలిసి మెంబర్షిప్లు తీసుకొని ఐక్యతను నిలబెడితే మన బలమేంటనేది గవర్నమెంట్కి కూడా వెళుతుందండి, దాన్ని బట్టి వాళ్ళే మనకు సహకారం అందిస్తారని చెప్పి ఉద్దేశంతో మేము తెలియజేస్తున్నాం. చాలామంది రెఫరెన్లు ఇచ్చారు, వాళ్ళు రెఫరెన్లు ఇస్తే అయ్యేటప్పటికీ
నాలుగు సంవత్సరాలు 5 సంవత్సరాలు అవుతుంది, గవర్నమెంట్ కూడా దిగిపోతుంది. ఇప్పుడు ఈలోపు మన ఫోటోగ్రాఫర్లు అందరూ చావు బతుకు మధ్య కొట్టాడతారు. వాళ్ళని బతికించడానికి ఏం చేయాలనేది అన్ని సంఘాలు ఆలోచిస్తే బాగుంటుందండి. ఇప్పుడు ఈ అసోసియేషన్లు నా ఉద్దేశంలో కలిసి ఒకే అసోసియేషన్ విజయవాడకి ఒకే అసోసియేషన్ పెట్టుకొని మీరందరూ కలిసి వెళ్ళి ప్రభుత్వాన్ని చేయూత పథకం కింద మీరు 10,000 ఎలా సాయం చేశారో అలాగే ఫోటోగ్రఫీ రంగాన్ని కూడా ఒక చేయూత పథకంలో మమ్మల్ని యాడ్ చేయండి అని చెప్పి మీరందరూ కలిసి వెళ్ళి ఇస్తే అభ్యర్థిస్తే ఎలా ఉంటుందంటారు మీరు చెప్పండి. యాక్చువల్గా ఒక్కొక్కళ్ళ సంఘానికి ఉన్న సిద్ధాంతాలు వేరు, వాళ్ళ యొక్క అభిప్రాయాలు వేరు. ఒకళ్ళకి ఒకళ్ళు అనేది ఏకీభవించుకోవడం అనేది అది వాళ్ళ యొక్క నడవడికను బట్టి వాళ్ళ యొక్క సంఘాలను బట్టి ఉంటుందండి. అట్లానే మన ఫోటోగ్రఫీ రంగంలో అసోసియేషన్ నాయకులు అని చెప్పుకున్నారు, వాళ్ళందరూ బయటికి ఎలా ఉన్నా లోపల మాత్రం ఇగో ఫీలింగ్తో ఉన్నారండి. ఇగోలన్నీ వదిలేసి వస్తే బాగానే ఉంటుందండి. ముందు సహాయం చేయగలగాలి, గవర్నమెంట్ అద్దెచ్చడం కాదండి. ముందు మనందరం మనం సహాయం చేయగలిగి మేము ఇలా చేస్తున్నాం మాకు కూడా సహాయం ఇవ్వండి అని గవర్నమెంట్ అడిగితే బాగుంటుంది. తప్ప మన వాళ్ళే సహకరించకపోతే గవర్నమెంట్ ఏం చేస్తుందండి? మన గవర్నమెంట్ని అని కూడా ప్రయోజనం లేదు. అందరూ కలిసి చేస్తే బాగానే ఉంటుంది. ఎవరు రారు, ముందుకు రారు, వాళ్ళ పర్సనల్ ఈగోలు ఉంటాయి. మేము చేసాము, వాళ్ళు చేస్తే వాళ్ళకి పేరు రాకూడదు. ఏ అంటారు, పేరు కాదు కావాల్సింది. ఇక్కడ సేవా దృక్పథం కావాలి, అందరూ కలివిడితనం కావాలి, అందరూ బాగుండాలని కోరుకోవాలి. ఈగో ఫీలింగ్తో ఉంటే ఎవరు ముందుకెళ్ళలేదు, ఏ సంఘం కూడా ముందుకెళ్ళలేదండి. ఓకే శ్రీనివాసరావు గారు, మీరు ఎలాగే మీ చేతుల మీద ఎంతోమందికి సేవలు చేయాలని, ఎంతోమంది మీ చేతుల మీద తీసుకోవాలని ఆశిస్తూ బి న్యూస్ విజయవాడ. మన బెజవాడ అవుట్డోర్ అండ్ స్టూడియోస్ వెల్ఫేర్ అసోసియేషన్ అందరికన్నా ముందుంటుంది. మనకు అవకాశం ఉన్నంత వరకు, మనకు చేతనైనంత వరకు ప్రతి ఒక్కరికి కూడా సహాయ సహకారాలు అందిస్తాం. దీంట్లో ఎలాంటి ఇదే లేదు. చాలామంది కొంతమంది పుకార్లు కూడా చేస్తున్నారు, రకరకాలుగా పుకార్లు కూడా ఎవరు నమ్మొద్దండి. ఇది ఏ సంఘానికి ఎవరికి తొత్తు కాదండి. ఇది మనకి ఇండివిజువల్గా మనందరం మన ఫోటోగ్రాఫర్ కోసం, వారి సమస్యల కోసం పుట్టిన అసోసియేషను. దీని గురించి చాలామంది కూడా కామెంట్ల రూపంలోనూ రకరకాలుగా చేస్తున్నారు బయట, తెలిసిందండి. అలాంటి పుకార్లు కూడా ఎవరు నమ్మొద్దు. మన అసోసియేషన్ ఎప్పుడు ఫోటోగ్రాఫర్ల కోసమే ఉంటుందని, వాళ్ళ జీవనోపాధికి ఎలాంటి ఆటంకం లేకుండా మాకు సాధ్యమైనంత వరకు మేము చేస్తామని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఇంకా బాగుంటే మూడోసారి కూడా పెడతానని కూడా చెప్తున్నానండి ఇదే వేదిక ద్వారా. శీను గారికి నా వైపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. ఇలా కష్టకాలంలో ప్రతి ఫోటోగ్రాఫర్కి సహాయం చేస్తున్నందుకు అందరి తరఫున నేను కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అందరికీ నమస్కారం. మన విజయవాడలో ఉన్న ఫోటోగ్రాఫర్ల కష్టాలు అందుకుని వయసులో చిన్నవాడైనా సరే, ఎన్ని అసోసియేషన్లు ఉన్నా సరే, తను ఒక సొంతంగా ఒక అసోసియేషన్ పెట్టి ఫోటోగ్రాఫర్లు ఆదుకోవాలనుకోవడం మంచి నిర్ణయం. ఆయన చేసిన పనికి ప్రతి ఒక్క ఫోటోగ్రాఫరు చక్కగా ఆనందపడుతూ బియ్యం కూరగాయలు తీసుకెళ్ళడం మహా సంతోషం. కానీ ఈ విపత్కర పరిస్థితుల్లో అతను చేసిన చిన్న పని అయినా సరే చాలా పెద్ద సహాయం కిందే వస్తుంది. అసోసియేషన్లు అనేది ఫోటోగ్రాఫర్కు ఉపయోగపడే విధంగా ఉండాలి. కానీ తను చేసిన పనికి అందరూ చాలామంది సపోర్ట్ చేశారు, దానికి నా ధన్యవాదాలు. అందరూ కలిసి ఇలా సమిష్టిగా ఫోటోగ్రాఫర్లు అందరూ కలిపి ఒకే మాట మీద నిలబడి ఫోటోగ్రాఫర్ల ఐక్యత చాటాలని కోరుకుంటూ, చిన్న పెద్ద అనే తేడా లేకుండా చిన్న వయసులో అయినా సరే ఆయన చాలా మంచి పని చేశారు, దానికి ధన్యవాదాలు. నా పేరు రామకృష్ణ అండి, ఆర్కే అంటారు. నేను 20 సంవత్సరాల నుంచి ఫోటోగ్రఫీ ఫీల్డ్లో ఉన్నాను. మనకి కరోనా కష్టకాల సమయంలో పెద్ద పెద్ద ల్యాబ్ ఓనర్స్ కోట్లు సంపాదించున్నారు ఫోటోగ్రాఫర్ల ద్వారా. కానీ ఏ ఒక్కరూ ఒక ముందుకొచ్చి పేద ఫోటోగ్రాఫర్లను ఆదుకోవాలని ఒక ఆశయం కానీ లక్ష్యం కానీ లేకుండా చేశారు. ఒకవేళ 1-2 విడతలు పంపిణీ చేసినా సరే 1-2 వేల రూపాయలు ఇవ్వడం, వాళ్ళ తాలూకా ఫోటోగ్రాఫర్లకు 5 గురు తెచ్చుకోవడం, వాళ్ళకి ఇచ్చుకోవడం తప్ప ఒరిజినల్గా పేదవాడికి సహాయం చేసిన దాఖలా ఎక్కడా లేదండి. మన కుర్రాడు సీను చిన్న వయసులో ఉన్నా సరే ఒకళ్ళని ఆశించకుండా సొంత డబ్బులతో మొత్తం ఏర్పాటు చేసుకున్నాడు ఈ సరుకులు మొత్తం ఇద్దామని. దానికి తోడు మిగతా ఫోటోగ్రాఫర్లు అందరూ అతను నిజాయితీ అవ్వచ్చు, చేయాలన్న ఆశయాన్ని అవ్వచ్చు, దాన్ని చూసి అందరూ ముందుకొచ్చి చేయడం జరిగింది. మా ఫోటోగ్రాఫర్లు అనేవాళ్ళు ల్యాబులకి వ్యాపారం ఇచ్చే ఒక వ్యక్తులుగా కనపడ్డారు, కానీ మనుషులుగా ఎప్పుడు కనపడలేదు. వాళ్ళకి ఇంత కూడా మానవత్వం లేదు. రోడ్డు మీద ఎడతంటే కొంతమంది పెద్దలు వంగి వంగి నమస్కారాలు చేసి మాకివ్వండి మాకివ్వండి అని వర్క్ అడుగుతున్నారు. కానీ ఏ ఒక్కరికి చేయాలని ఇది లేదు. ఇప్పుడు ప్రోగ్రాములు లేవు, ఏమీ లేవు, నెక్స్ట్ ఎలా బతుకుతారని ఒక ఆలోచన కూడా లేదు. ఎమ్మెల్యే గారి దగ్గర కూడా వచ్చి వినతి పత్రం ఇచ్చారు, కానీ ఆ వినతి పత్రాలు ఇచ్చి ప్రభుత్వం చేసేదాకా వీళ్ళందరూ చచ్చిబ్యాగ్ చేస్తారేంటండి ఫోటోగ్రాఫర్లందరూ. ఆకలి చావులు చావకుండా చూడాల్సిన బాధ్యత ల్యాబ్ల వాళ్ళకి అందరికీ ఉంది. కానీ ఏ ఒక్క అసోసియేషన్ కూడా ఫోటోగ్రఫీలో కరెక్ట్గా లేదు. వాళ్ళ పేరు కోసమే మెయింటైన్ చేస్తున్నారు తప్ప పేదలను ఆదుకుందాం చేయట్లేదు.
ఇక నుంచైనా ఈ తీరు మారాలని ఆశిస్తున్నాను. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః సరస్వతయే నమః గురుభ్యో నమః ఓం శుక్లాం భరద్రం విష్ణుం యజవర్ణం చతుర్భుజం ప్రసన్నవధనంజయే సర్వవిఘ్నోపశాంతయే వర సంపూర్ణ ఆయురారోగ్య అనుకూల యోగ్యత కరుణాగ్రగడాక్ష ప్రాప్తిరస్తు. ఓం శతమానం భవతి శతాహి పురుషేంద్రియ ఆయుష్య సేవేంద్రియే ప్రతిష్టాతి దీర్ఘాయుష్. Thank you.